పెళ్లి చేసుకుంటావా, చపాతీలు చేసుకుంటూ బతకాలి పేదవా, జన్మలో అన్నం తినే యోగం ఉండదు. తీని గుంజీలు ఒకటి రెండు, రే దుక్క పక్క ఇలా రండి. ఏమిటి ఉద్యోగాలు ఎలాగూ దొరకవు కదా అని చిత్తుకైతాలు ఎదుర్కొంటున్నారా? అబ్బే ఉద్యోగాలు చూసుకుందామనే పేపర్ తెచ్చుకున్నా. బాబాయ్ నేను నమ్మను. నువ్వే కాదు బాబాయ్, ఊళ్ళో ఏ యదవా నమ్మట్లేదు. అంటే నీ యదవనా? కొన్ని తెలిసామని చెప్పకూడదు బాబాయ్. తీసుకో బాబాయ్, స్పోర్ట్స్ కాలం నీకు, వాంటెడ్ కాలం మాకు. నిజమే? ఇంతలోనే ఎంత మార్పురా? ఇక మార్పుల మీద మార్పులు చూస్తావు బాబాయ్. పద కొండబాబు గారు ఇక్కడే ఉన్నారు. ఏం కుర్రాళ్ళయ్యా, పొద్దున్న లేచో ఎక్సర్సైజ్ లేదు, పాడు లేదు, అదే నన్ను చూడండి. నా కండలు మీ కండలు చూసి ముద్దేస్తున్నా, మిమ్మల్ని చూస్తే జాలేస్తుందండి. ఏ నా కటింగ్స్ బాగాలేవా? నీ కటింగ్స్ కన్నా ఆ ముసోడ్ కటింగ్స్ ఎక్కువైపోయాయి. ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయడానికి ఒక పర్పస్ ఉంది, మేము వాంటెడ్ కాదని చూసుకోవడానికి ఒక పర్పస్ ఉంది, ఆంటీ గారు అక్కడ బియ్యంలో రాళ్ళు ఏరుకోవడానికి ఒక పర్పస్ ఉంది. కానీ ఆ ముసోడు అక్కడే కూర్చొని పేపర్ చదవడానికి ఏం పర్పస్ ఉంది? మితవాయువుల ప్రభావం వల్ల ఆకాశంలో ఓజోన్ పొరకు కన్నం ఏర్పడ్డదని నాసా శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో వెల్లడి. ఇది మరింత పెద్దది కాగలదని భారత శాస్త్రజ్ఞులు కూడా ధృవీకరించారు. ఏమిటయ్యా ఇది? అదే నేను అడుగుతుంది, ఇంత వయసు వచ్చింది ఇవేం పనులండి? పేపర్ చదవడానికి వయసు ఏమిటయ్యా? తీరుకుండాలి గాని. అరే కూతురు వయసున్న మనిషి ఇంట్లో పనులు చేసుకుంటుంటే పేపర్ కన్నం పెట్టి మరీ చూస్తారా? కన్నమా? అరే ఎటు చూస్తారో తెలియకుండా నల్ల కళ్ళద్దాలు, ఇటే చూస్తున్నారనడానికి ఈ కన్నం. ఇంతకంటే వేరే రుజువులేం కావాలి. ఏమిటండి ఏమిటి రుజువులు సాక్ష్యాలు అంటున్నారు? ఏమైనా వడ్డీ గొడవలా? నా ఫ్యామిలీ గొడవ, అటు ఫ్యామిలీ ఇటు కన్నం చూడండి. మా పెద్ద కన్నమే పెట్టాడు, గొప్ప ఐడియానే. అందుకేనండి నాకు పెళ్లం మీద అనుమానం అని అందరూ నా మీద నింద వేస్తున్న భరిస్తూ దాన్ని లోపల పెట్టి 1000 కళ్ళతో కాపలా కాస్తున్నాను. పిలిచారా? పిలిచాను నిన్ను బయటికి రావద్దని చెప్పడానికి. అది కాదయ్యా, పైన బ్యాచిలర్ కుర్రాళ్ళు మంచోళ్ళు కాబట్టి నాతో చెప్పారు. ఇదే విషయం వేరే వాళ్ళతో చెప్పుంటే అందరూ ఇదే కన్నం ఫాలో అయింటే నా ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి? ఏంట గోలా? అది కాదయ్యా. ఇదిగో నువ్వు బయటకు రావద్దు, లోపలే ఉండు. నిన్నే కాదు దాన్ని. అమ్మో రావద్దని చెప్పాను, నడు లోపల. అమ్మో విధవల్లారా, నా పేపర్కే కన్నం పెట్టి నాకే ఇచ్చి నా పొరుగుకే కన్నం వేస్తారా? చూస్తా చూస్తారా నీ సంగతి సుందరం. ఏమైందిరా నీకు? ఒక్క క్షణంలో మిస్ అయింది గాని లేకపోతే అయిపోయి ఉండేది. అచ్చా నన్న చచ్చా కోడండి. కోడేంటి? కోడి పెట్టండి, అదే ఆడకోడి. మనశ్శాంతిగా రూమ్ లో నిద్రపోతుంటే చెవులోకొచ్చి అంటూ ఒకటే రథ. ఎంతైనా ఆడదు కదండి, ఎక్కడికి పోతుంది? ఈక వాసిలో మిస్ అయిపోయింది గాని లేకపోతే దాని మిస్ అయింది కోడి కాదురా నేను. ఓరి భగవంతుడా, ప్రపంచంలో ఉండాల్సిన వింతలన్నీ నా కొంపలోనే చచ్చాయి కదరా. ఆ విధాలు చూస్తే అలాగా, నువ్వు చూస్తే ఇలాగా. ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించు. ఈయన కూడా నన్ను ఇంత మాట అన్నాడంటే దానికి కారణం తెరలింగం సార్. ఊళ్ళో మన గురించి ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటారు సార్? మంచి గిరుడు గాడు అనుకుంటారు సార్. ఇది ఊళ్ళో వాళ్ళ అభిప్రాయమా నీ ఓనా? వాళ్ళ అభిప్రాయమే సార్. పట్ట పగలు పట్టాక తెచ్చుకుని జనాన్ని బెదిరిస్తున్నాడు. అది మీరు ఉండగా ముందు నువ్వు వెళ్ళి వస్తున్నాను. ఇప్పుడు చెప్పరా, కత్తి పట్టుకుని జనాన్ని ఎందుకు భయపెట్టావు సార్? ఈ ముక్క మీరు కొట్టక ముందడిగినా చెప్పేవాడి కదా. కొట్టకుండా అడగడానికి ఆయన రూల్స్ ఒప్పుకో. రూల్స్ కి అగైనిస్ట్ గా నేను పోను. మీరు పోరు, మీ రూల్స్ పుణ్యవాణి నేను పోతాను. అయినా నేను భయపెట్టింది జనాన్ని కాదు సార్, ఒక్కలో ఒక కోడిని. అసలు బేసికల్ గా మనకు ఆడదంటే పడదు, అది కోడైనా కుక్క అయినా ఆవైనా మేకైనా. అందుకని ఒరే లింగయ్య సార్ సంజయ్ మన పెండింగ్ కేసులు ఏమున్నాయిరా? ఏమున్నాయి సార్? 3 క్రైమ్ కేసులు, 3 దోపిడీ కేసులు, మొత్తం 6. అందులో 3 ఆడే చేసిండు. అయితే మిగతా 3 అకౌంట్ లో వేద్దాం. ఇదిగో రా ఇడ్లీ. ఇడ్లీయా? పలవదేమన్నాగా ఎరా, స్టేషన్ లో అవడం ఫస్ట్ టైమా? అవునండి.
ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ కి వచ్చావు కదా, చీప్ గా ఈ కేసులు ఇట్లా ముచ్చటగా నేను రేప్ కేసులు నీ మీద వేసుకున్నాను అనుకో. హలో, నమస్కారం గురువు గారు. ఏంటి మీరు వచ్చేసారా? దొంగ దొరకలేదా? దొంగ ఇక్కడే ఉన్నాడండి. నేనప్పిస్తా గురువు గారు విని. నీకెందుకండి మీ నిశ్చింతగా ఉండండి సార్. మీరైనా చెప్పండి, నా ఫేస్ చూస్తే రేపులు దోపిడీలు చేసే మొహంలా ఉందా? నా మొహం చూస్తే పోలీసు లాగున్నానా? తప్పదయ్యా కర్మ. అయినా నీ మొహం చూస్తే నా మొహంలా అమాయకుడు అనిపిస్తుందయ్యా. ముఖ్యతో ఆయన చెప్పండి. చూసి చెప్పను, ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకుంటాడు. ఓరి మీ ఇన్వెస్టిగేషన్ తగలట్టా, ఎంతసేపు చేసిందేంటి? సాయంత్రం పార్టీలో కలుస్తాం కదండి, పోనీ సరదాగా బేడి వేసి తీసుకురమ్మంటారు, అపీరెన్స్ బాగుంటుంది. ఉంటా. రే సార్, సాయంత్రానికి వీని డెకరేట్ చేయి. ఓకే. సెకండ్ రౌండ్ సుందరం. అరే వేరుబాబు, సుందరం ఏమైనా వచ్చాడా? ఇంకా రాలేదు. వాడు రాకపోతే ఏమైపోయాడు అన్న టెన్షన్ అయినా లేకుండా ముందేలా కొడుతున్నారా? మేము టెన్షన్ తోనే తాతున్నాం బాబాయ్. రే, ఎన్నిసార్లు తెచ్చినా మీరు మారడం ఏమిట్రా? అంత తొందర ఏమొచ్చిందిలే బాబాయ్. చిచ్చి, మీకు చెప్పడం కంటే నేనే వెళ్ళి వెతుక్కోవడం మంచిది. వెళ్తున్నావు బాబాయ్. నువ్వు కూడా వస్తావా? నేను పనిలో ఉన్నాను కానీ. మరి ఎందుకు అడిగావు? వచ్చేటప్పుడు మందులోకి మంచిగా ఏమని తెస్తావేమో. నమస్తే. ఏమయ్యా, ఎప్పుడు చూసినా సెల్లో నువ్వే ఉంటావు. ఏం చెప్పమంటారమ్మా, ఇలా కేసు లేనప్పుడు నన్ను లోపల దాస్తున్నారు, చీప్ గా మరి చిన్న కేసులు పెడుతున్నారమ్మా. నా లెవెల్ డిఎస్పీ గారు వస్తుండ్రమ్మా, సెల్ ఖాళీ ఉంటే చీపుగా ఉంటుందని. మీరు రండి అమ్మా, రండి. వాడెవడు? అదో రకంగా మూలుగుతున్నాడు. సుందరం అని. సుందరమా? అతనొట్ట అమాయకుడే. కరెక్ట్ గా చెప్పారు, నేను అమాయకుడు. పాప అతనేం చేసేవాడు కాదే. పాపం ఏంటమ్మా, కత్తేసుకొని జనాలు ఎంబడి పడుతుంటే అదేంటని అడిగితే కోడి ఎంట పడుతున్నాను కోడి కథలు చెప్తాడు. అందుకే లోపలేసి మంచి చెడ్డలు నేర్పాం. అతని గురించి నాకు బాగా తెలుసు. వదిలే. సాయంత్రం పార్టీ అని ఎస్ఐ గారు. నేను చెప్తున్నాను కదా, వదిలే వదిలే. నువ్వు చెప్తే చాలమ్మా, ఏదైనా కేసు మాఫే. రే నువ్వు చాలా సంవత్సరం రే, మళ్ళా కత్తి పట్టుకున్నావు అనుకో, ఈసారి మొత్తం కటింగే. నడు వెళ్ళ. నిన్నకింత హెల్ప్ చేశాను కదా, కనీసం థ్యాంక్స్ చెప్పాలని కూడా తెలీదా? థ్యాంక్స్ నాకు కాదు, అక్కడ నేను చెప్పింది అక్కడే. మన చూస్తుందిరా, చెప్పారు కదా సార్. నాకు లేడీస్ అంటే పడదని. లేడీస్ అంటే పడదు, కోడ్ అంటే పడతావు. ఎందుకైనా మేము చూసాం, డాక్టర్ తీసుకో. మీరు కూడా అదే మాట. అమ్మా నువ్వు చెప్పినట్టు చేశానమ్మా. సరే నేను వెళ్ళొస్తాను. అది కాదు బాబాయ్, ఇంటికి వెళ్తూ నువ్వు వచ్చావేమోనని. మేడం వదిలేయమంటే వదిలేయమన్నావట? జీవితాంతం అతన్ని వదలకూడదని. అంటే సార్, అంటే జీవితాంతం గిలుతావు అన్నమాట. ఓకే పో బాబాయ్. అక్క, ఈ కలెక్షన్ ఫైల్ చూడు. అబ్బా ఉండవే, నీ ఫైల్ గొడవా నువ్వు. చీచి చీచి, ఏదో తప్పక పనిచేస్తాను గానీ ఈ ఆఫీస్ లో పనిచేసి కంటే పచ్చిమిరపకాయలు బజ్జీలు అమ్ముకోవడం బెస్ట్. సంవత్సరం అంతా నిద్రపోతారు, ఆకలి ఫైళ్లు వసూలు అంటారు. ఇదిగో వీర్రాజు. వీర్రాజు ఏంటి? ఆయన ఏరి? ఎవరు? సుందరం. మా ఇంటి దగ్గర వదిలేసిన ప్యాంట్ లో వదిలేసానమ్మా, ఎల్లవమ్మా. అతను టెన్షన్ తో చెప్తాను. టెన్షన్? ఎవరికి? ఎందుకు? ఎప్పుడు రాకుండా టెన్షన్? మీకెందుకు టెన్షన్? టెన్షన్ అలాగే ఎవరికి పట్టదు. మీకంటే ఆ గిరే నయ్యం, అర్థం కాకపోయినా ఏదో ఒకటి చెప్తాడు. గిరా అయితే ఆయన దగ్గరికి వెళ్ళు. వెళ్తాలే. గిరి గిరి, సుందరం ఇంకా రాలేదే. ఒక గంట లేట్ గా వస్తానని పర్మిషన్ తీసుకున్నాడు. మరి నాకు చెప్పలేదేంటి? చెప్పాల్సింది నాకు, ఇక్కడ బాస్ నేను. కానీ ప్రేమించింది నేను. నీ గోలబడలేక ఓ లేట్ గా వస్తాడు. ఎలాగ లేట్ గా వస్తాడు కదా అని ఓ పాత బాకి ఉంటూ వసూలు చేస్తున్నా. అవును, అందరూ ఇంతే, నన్ను ఎవరు అర్థం చేసుకోరు. నీకు నువ్వే అర్థం కావు, ప్రాణం తీస్తున్నా. ఏయ్ ఎవరైనా నువ్వు? లోపలికి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలని తెలీదా? వచ్చాక ఎలాగో కొడతాం కదా అని వచ్చే ముందు కొట్టలేదు. ఏం కావాలి నీకు? నువ్వే కావాలి. ఏంటయ్యా, ఏంటి పైకి వస్తారా? ఏంటి పడతారా? ఏంటయ్యా మీరు? జాగ్రత్త. మంచి చెడ్డ లేకపోతే లేకపోయింది,
కనీసం ముందు వెనకన చూసుకోవాలి కదయ్యా. ఇరా, మా వైట్ అండ్ వైట్ గారు ఇంట్లో లేనప్పుడు ఆయన ఫ్యామిలీస్ తో బాకీ గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఏంటి నేనా? చూడు సుందరం, నేను సుందరాన్ని కాదయ్యా బాబు. అమ్మా పరిగెట్టండిరా. అదేంటి అలా ఉన్నారు? ఒంగోలేదయ్యా బాబు, ఒంగో పెట్టేశారు. అవును, నేను బాకీలు వసూలు చేస్తామన్నాక ఏం చేసావు? ఆ విషయం చెప్దామని వచ్చాను సార్. ఇవాళ నా జీవితంలో ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఆడదానితో ఎడా పెడా వాదించేశాను. వెనక్కి తిరిగి అక్కడ నువ్వు వాదించావు, ఇక్కడ నన్ను వాయించావు. మిమ్మల్నా? ఎవరు, ఎందుకు? ఎవడో వైట్ అండ్ వైట్ అట డ్రెస్సింగ్ చేసిన గిన్నె కోడిలా ఉన్నాడు వాడ. అమ్మకడు వాడ వచ్చి చిటికేశాడయ్యా, మాటలు రావనుకున్నా మాట పడిపోయి కుమ్మేశాడయ్యా. అబ్బా, ఇదిగో సుందరం, నీకు వీక్నెస్ ఉంటే మనసులో దాచుకోవాలి కానీ ఇలా వీధిలో రాకూడదయ్యా. నన్ను చూడు, నాకు వీక్నెస్ ఉన్నాయి ఏనాడని బయటపడ్డానా? బాగాలేకపోయినా నువ్వు ముచ్చట పడుతున్నావు కాబట్టి చెప్తున్నా. ఓ మిడిల్ ఏజ్డ్ అమ్మాయి, మందు పోస్తే తాగాలను. కుడి చేతిలో మందు గ్లాస్, గ్లాస్ లో వెన్నెల పడాలి, గుండెల మీద పడాలి, శ్వాసలో శ్వాస కలవాలి, తనలో మళ్ళీ పొలతులు ఒక మత్తి ఎక్కాలి. మందు కొట్టాలని ఉందయ్యా. 32 ఏళ్ళ కళ. ఏమయ్యా, నీ పుణ్యమైన తిరక ముందే పోయేలా ఉందా? అయినా ఇప్పుడే ఇట్టున్నావు, రేపు పెళ్ళాక ఏం చేస్తావు? చచ్చిన చేసుకోను.